తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని సుప్రీంకోర్టు మండిపడింది. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, విద్యుత్ విచారణపై కొత్త జడ్జిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత కొత్త జడ్జి పేరు సుప్రీంకోర్టుకు చెబుతామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్పై సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహిత్కి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్ర, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కొత్త కమిషన్ ఏర్పాటు చేయలేని తెలిపారు. దీంతో సీనియర్ జడ్జిల పేర్లు సీఎం రేవంత్ పరిశీలించారు. ఫోన్లోనే కొత్త జడ్జి విషయాలు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ న్యాయవాదికి వివరించడంగా తెలుస్తోంది. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాగానే కొత్త కమిషన్ చైర్మన్ పేరు ప్రభుత్వం ప్రకటించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనార్దన్. కుమార్, ఇంకా ఎంతసేపట్లో సుప్రీంకోర్టుకి కొత్త జడ్జి పేరు వీళ్ళు నివేదించే అవకాశం ఉంది? ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఏ అంశాలు చెప్పింది వీరికి? థ్యాంక్ యూ సతీష్. సుప్రీం కోర్టు లో కేసీఆర్ పిటిషన్ పై అయితే విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా విచారణ చీఫ్ జస్టిస్ డివై చంద్రగూడ్ నేపథ్యంలో అయితే ఈ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అయితే వినిపించారు. అలాగే విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలోని పరిధిని ఆక్రమించారంటూ కూడా వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా ట్రిబ్యునల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారంటూ కూడా ఏదైతే విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలోనే విద్యుత్ కొనుగోలు చేశామంటూ కూడా కేసీఆర్ తరపు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ రేట్ కంటే తక్కువగా ఏదైతే యూనిట్ కి 3.9 రూపాయలకే మాత్రమే కొనుగోలు చేశామంటూ వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక ఆర్టీఐ వేశారు. ముఖ్యంగా ఇది కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. విచారణ ముందే దోషిగా అయితే తెలుస్తున్నారంటూ కూడా కేసీఆర్ తరపు న్యాయవాది అయితే కోర్టుకు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈఆర్సీ ఉండగా మళ్ళీ విచారణ కమిషన్ అవసరం లేదంటూ కూడా వాళ్ళైతే వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్ లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని, ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి యాదాద్రి ధర్మల్ కు క్రిటికల్ టెక్నాలజీ వాడమంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని కూడా ఏదైతే చీఫ్ జస్టిస్ చంద్రగూడ్ కూడా ఏదైతే తప్పు పట్టారు. ముఖ్యంగా ఏదైతే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారంటూ కూడా ముఖ్యంగా ఏదైతే చంద్రచూడ్ కూడా చెప్పడం జరిగింది. మరొక జడ్జిని నియమించారంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరొక కమిషన్ ఏర్పాటు చేసే క్రమంలో అయితే ప్రస్తుతం ఉందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.